నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. రామనగూడెం పుష్కర ఘాట్ ఏటూరు నాగారవాడ గూడెం కరకట్ట వద్ద గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి బొరుగు ఎమ్మెల్యే సీతక్క గారు కరకట్ట నిర్మాణ పనులు చేపట్టాలని, వరదలు వస్తే మునిగేది మేము, జిల్లాధికారులు అప్రమత్తంగా ఉండాలి, ముంపుకు గురైన బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. మురుగు ఎమ్మెల్యే సీతక్క ఈరోజు ఏటూరు నాగారం మండల కేంద్రంలో వాడగూడెం కరకట్ట పరిసర ప్రాంతాల్లో రామనగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి వరద ఉధృతిని పరిశీలించి కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మురుగు ఎమ్మెల్యే సీతక్క గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కరకట్ట నిర్మాణం కోసం 137 కోట్ల మంజూరు అయినప్పటికీ టెండర్ జరిగినప్పటి నుండి పనులు చేపట్టకపోవడం మూలాన ఏటూరు నాగారం మంగపేట మండలాలు ప్రజల ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని బ్రతుకుతున్నారని, ఏటూరు నాగారం రామన్నగూడెం మధ్య మాదిగా ఒర్రే తెగే పరిస్థితి ఉందని కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. వాళ్ళే దీని మీదకి వచ్చారు తప్ప నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్లీ ఈ డామేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఫిల్అప్ చేయాల్సింది ఉంది. చేయకుండా అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నేను ముఖ్యమంత్రి గారిని మీరు మా ఊర్ల పేర్లు తీసిరనే మా ప్రజలు సంతోషపడ్డారు, కానీ పని జరగడం లేదు. దయచేసి ఇమీడియట్లీ మరి ఆ కాంట్రాక్టర్ను సంబంధిత అధికారులను సమావేశపరిచి ఈ 4 రోజుల వర్షం తర్వాతనైనా, ఎందుకంటే మళ్ళీ రాబోయేది ఆగస్టులో కూడా పెద్ద ఎత్తున వర్షాలు ఉంటాయి జనరల్గా ఆగస్టు సెప్టెంబర్లో, కాబట్టి అప్పుడు కూడా మాకు ప్రమాదం జరగకుండా మా ప్రజలు కంటి నిండా నిద్రపోవాలంటే తాత్కాలికంగా ఈ డ్యామేజెస్నైనా కూడా వెంటనే పూడ్చే విధంగా చర్యలు చేపట్టాలని, రైతులు ఎవరైతే విత్తనాలు వేసి నారు వచ్చి నాటేసే టైంకు మొత్తం మునిగిపోయినాయి కాబట్టి వారందరికి కూడా ఫ్రీగా విత్తనాలు సరఫరా చేయాలని, ఎక్కడైతే వాగులు వంకలు ఉండి రవాణా బంద్ అయిందో అలాంటి ప్రతి వాగు దగ్గర ఇటు మనకు ఎల్చెట్టుపల్లె కానీ అటు కొండాయి బ్రిడ్జ్ కూడా కుంగిపోయింది, ఇటు రామన్నగూడెం రోడ్డు చేసుకున్నా కూడా ఆ కాంట్రాక్టర్ కూడా అశ్రద్ధ పనుల టెక్నికల్ అని అది అని చెప్పి ఆయన కంప్లీట్ చేయడం ఇట్లాంటివి ఉన్నాయి. అటు జగన్నగూడెంలో కూడా లోపెట్టి బొగ్గుల వాగు దగ్గర కూడా అది ఒక ప్రమాదం, అటు కొత్తగూడెం మండలంలో కూడా ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి. ఇంకా చాలా చోట్ల ములు అంటేనే వాగులు వంకలు గోదావరి పెద్ద చెరువులు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి చోట బాధ అనుకోకుండా బర్డన్ అనుకోకుండా ప్రభుత్వము మరి పడవలను కూడా ఏర్పాటు చేయాలి. ఎక్కడైతే విత్తనాలు వేసి వరి నష్టపోయారో వాళ్ళందరూ కూడా ఫ్రీగా మళ్ళీ విత్తనాలు వెంటనే సప్లై చేయాలి. ఇల్లు కొలాప్స్ అయిపోయింది, పాపం ఒక మనిషి కూడా ఆ గోవిందరాపేట మండలంలో చనిపోవడం జరిగింది, గోడలు కూలి వారి కుటుంబానికి కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ఇల్లులు ఇవాళ మేడారంలో కూడా మరి మేడారం దుకాణాలు పెట్టుకున్నటువంటి చిన్న చిన్న కుటుంబాలు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకున్నారు అక్కడ జాతరలో, వాళ్ళన్నీ కూడా నిన్న మొత్తం